అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మనకి మే మూడవ తారీఖున అక్షయ తృతీయ వస్తుంది కదండి ఆ రోజు తిది వార నక్షత్రం అలాగే శుభ సమయం ఇవన్నీ కూడా వివరంగా నేను మీకు వీడియోలో తెలియజేస్తానండి సో వీడియో పూర్తిగా చూడండి అలాగే మన అక్షయ తృతీయకి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉందండి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మే మూడు మంగళవారం శ్రీ నామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం అండి అలాగే మనకి ఈరోజు అక్షయ తృతీయ అలాగే పరశురామ జయంతి బసవేశ్వర జయంతి అలాగే మనం ఈరోజు రంజాన్ పండుగ కూడా అండి అలాగే మనకి అక్షయ తృతీయ తిథి వరకు ఉన్నది అన్నీ కూడా వివరంగా చెప్తాను సూర్యోదయం వచ్చేసి ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి అలాగే అస్తమం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకి రాహుకాలం వచ్చేసి పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నదండి అలాగే మనకి యమగండం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు అయితే మనకి యమగండం ఉన్నది అలాగే ఈరోజు వచ్చేసి మనకి దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉన్నదండి తిరిగి మనకి దుర్ముహూర్తం అనేది రాత్రి పది నలభై ఆరు నిమిషాల నుండి పదకొండు ముప్పై ఆరు నిమిషాల వరకు ఉన్నది వజ్యం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఆరు గంటల పదహారు నిమిషాల వరకు అయితే ఉన్నదండి వర్జ్యం అలాగే అమృత గడియలు వచ్చేసి రాత్రి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది వరకు సాయంత్రం నాలుగు నలభై నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నదండి శుభ సమయం అలాగే తిది వచ్చేసి తదియా తెల్లవారుజాన్ ఐదు ఐదు వరకు ఉన్నదండి తదుపరి చవితి నక్షత్రం వచ్చేసి రోహిణి రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు తదుపరి మృగశిరా నక్షత్రం అండి చూసారు కదండి ఈరోజు యొక్క పీడి తిది వార నక్షత్రం అలాగే శుభ సమయం థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఇంతవరకు చూస్తున్నందుకు అలాగే మా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి